ఈరోజు ప్రతిపక్షాల పైన బురదల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు. నేను ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఆలోచించమని. పెన్షన్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పాపం ముసలివాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను అందుకే మానవతా కోణంతో 200 రూపాయలు పింఛన్ని చరిత్రలో 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకే భోజనం. ముసలి వాళ్ళు కావాలంటే అన్నా క్యాంటీన్ పోతే 5 రూపాయలకు భోంచేస్తే, 3 పూట్ల భోంచేస్తే 15 రూపాయలు, నెలంతా భోంచేస్తే 450, వాళ్ళకి మిగిలేది 1550 రూపాయలు. ఒక 500 రూపాయలు అప్పు పోయినా 1000 రూపాయలు మిగులుతుంది. కాబట్టి ఇంట్లో గౌరవంగా చూసుకునేవాళ్ళు వాళ్ళందరినీ, పెద్దలందరినీ. అది నేను తెచ్చిన గౌరవం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి అలాంటి వృద్ధులతో సేవా రాజకీయాలు చేస్తున్నాడు. ఇది దుర్మార్గమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క సేవా రాజకీయాలను ఎండగట్టి, తప్పుడు రాజకీయాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.